హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు. అందులో భాగంగానే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి, వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో వేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ పాస్ ఆన్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా అయితే కంపల్సరీ తెలుసుకోవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కనుక మనకు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అని చెప్పేసి రెండు కలిపేసి ఒకే స్కీమ్ లాగైతే అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనకు ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 7,500 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6,000 రూపాయలు కలిపి మొత్తం మీద సంవత్సరానికి 13,500 రూపాయలు ప్రతి రైతుకు అందజేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేశారు. అందులో భాగంగానే మనకు మొదటి విడత చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు మనకు స్టార్టింగ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేసేది. సో కాకపోతే రీసెంట్గా మనకు రైతు భరోసాకు సంబంధించి 7,500 రూపాయలు చాలామంది అకౌంట్లో కూడా క్రెడిట్ అయ్యాయి. అలాగే రెండో విడత మనకు పిఎం కిసాన్ అమౌంట్ 2,000 రూపాయలు కూడా చాలామంది క్రెడిట్ అయ్యాయి. అంటే ఇప్పుడు నాలుగో విడత అంటున్నారు ఏంటి అని చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు. సో మనం చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో రెండు స్కీమ్స్ని కలిపి ఒకే స్కీమ్ లాగా అనౌన్స్మెంట్ చేసేసారు. పిఎం కిసాన్ అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అని చెప్పేసి ఓవరాల్గా అనౌన్స్మెంట్ చేశారు. దాని ద్వారా ఏంటంటే మొత్తం మీద 13,500 రూపాయలు ప్రతి రైతుకు అందజేస్తారు. మనకేంటంటే మొదటి విడత 2,000 రూపాయలు అనేది మార్చి ఆ టైంలోనే ఇచ్చేశారు. మనకు రెండో విడత కూడా రీసెంట్గా నవంబర్ టైంలో 2,000 రూపాయలు వచ్చాయి, ప్లస్ ఆ రైతు భరోసా కింద 7,500 రూపాయలు వచ్చేసాయి. సో ఇంకా మిగిలింది ఇంకా 2,000 రూపాయలు చాలామందికి రాలేదు. అంటే మూడో విడత పిఎం కిసాన్ అయితే ఇంకా రాలేదు, చాలామంది అయితే ఆ అమౌంట్ పెండింగ్లో ఉందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఈ అమౌంట్ 2,000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో అది మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా జనవరిలో ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేసి మీ అకౌంట్లోకి జమ చేస్తాము అన్నారు. సో ఎవరికైతే మూడో విడత 2,000 రూపాయలు రాలేదో వాళ్ళందరికీ జనవరిలో 2,000 రూపాయలు అనేది మీకు మీ అకౌంట్లోకి జమ చేస్తారు. అలాగే రెండో సంవత్సరం మొదటి విడత కూడా మనకు డిసెంబర్లో రిలీజ్ చేయాలి, బట్ మనకు ఏంటంటే ఫిబ్రవరి ఆ టైంలో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి జనవరిలో 2,000 రూపాయలు వస్తాయి, అలాగే ఫిబ్రవరిలో కూడా 2,000 రూపాయలు రావడానికి కూడా అయితే ఛాన్స్ ఉంది. సో చాలామంది అయితే అడుగుతున్నారు మనకు పిఎం కిసాన్కి సంబంధించి మాకు రెండో విడత 2,000 వచ్చాయి, మూడో విడత 2,000 రూపాయలు రాలేదు, సో దానికి ఏం చేయాలి, ఎవరిని అడగాలి అని. సో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, మనకు స్టేట్ గవర్నమెంట్ అనేది జనవరిలో అమౌంట్ అనేది రిలీజ్ చేసి మీ అకౌంట్లోకి జమ చేస్తారు. దీనికి సంబంధించి మీరు జనవరిలో అకౌంట్లోకి రిలీజ్ చేయగానే నేను ఇంకొక వీడియో వేస్తాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మీకు తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది అమౌంట్ అని. చాలామంది ఏంటంటే మాకు రాలేదు, ఆగిపోయింది ఏమో, ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకుంటున్నారు, బట్ అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రెండు విడతలు వచ్చిన వాళ్ళకు మూడో విడత కూడా వస్తుంది. మూడో విడత అంటే నాలుగో విడత అని చెప్పాలి, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 7,500 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 2 విడతలు 2,000 మూడు విడతలు అయిపోయినట్టు ఎక్కడికి. సో నాలుగో విడత 2,000 అనేది మనకు జనవరిలో అయితే మీ అకౌంట్లోకి జమ చేస్తారు. అలాగే మనకైతే ముందు 5 ఎకరాలు అంతకన్నా లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దాన్ని లిమిట్ అయితే తీసేశారు. ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఎవరైతే రైతులు భూమి సాగు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది ఇస్తారు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకోకపోతే వెంటనే మీరు అప్లై చేసుకోండి. పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మొత్తం అంటే మీకు 8 ఎకరాల పొలం ఉంది, మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఈ మొత్తం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.